టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు మెగా హీరోలలో అటు మాస్ రోల్స్ తో ఇటు క్లాస్ రోల్స్ తో విజయాలను అందుకున్న హీరోగా సాయి తేజ్ కు పేరుంది. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈ హీరో వివాదాలకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. మరికొన్ని గంటల్లో ఈ హీరో నటించిన విరూపాక్ష మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాపై విడుదలకు ముందే పాజిటివ్ గా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కొన్ని నెలల క్రితం బైక్ పై వేగంగా వెళుతూ సాయి తేజ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. విరూపాక్ష ప్రమోషన్స్ లో భాగంగా ఆ యాక్సిడెంట్ గురించి స్పందించిన సాయి తేజ్ యాక్సిడెంట్ వల్ల 12 రోజులు బెడ్కే పరిమితమయ్యానని తెలిపారు. .12 రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నానని ఆయన కామెంట్లు చేశారు. నన్ను కాపాడిన వ్యక్తికి డబ్బులు ఇవ్వలేదని సాయి తేజ్ తెలిపారు. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నా ఫోన్ నంబర్ కు కాల్ చేయాలని మేము నీకు ఎప్పటికీ అండగా ఉంటామని చెప్పానని సాయి తేజ్ చెప్పుకొచ్చారు. డబ్బులు ఇచ్చి చేతులు దులిపేసుకోవడం నాకు నచ్చదని ఆయన తెలిపారు. ఆ వ్యక్తికి మా కుటుంబం నుంచి డబ్బు సహాయం చేశారో లేదో నాకు తెలియదని సాయి తేజ్ పేర్కొన్నారు. నన్ను కాపాడిన వ్యక్తి పూర్తి వివరాలు తెలియవని అయితే సాయం అవసరమైతే తోడుగా ఉంటానని చెప్పానని ఆయన వెల్లడించారు. నేను మద్యం తాగనని నేను ఏవో తీసుకున్నట్టు జరిగిన ప్రచారంలో నిజం లేదని సాయి తేజ్ పేర్కొన్నారు. ఆ వార్తలు నిజం కాదని నాకు నా కుటుంబానికి తెలుసని సాయి తేజ్ తెలిపారు. దేవాకట్ట గారి ఇంటికి వెళుతున్న సమయంలో ఆ యాక్సిడెంట్ జరిగిందని ఆయన అన్నారు. బైక్ రైడింగ్ ఇష్టమని సాయి తేజ్ కామెంట్లు చేశారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.